Gopichand fans ki. Ongolu bidda. Ongolu gitta. నాకు ఇష్టమైన దర్శకుడు టి కృష్ణ గారు వారి డైరెక్షన్లో సినిమా చేయాలని మద్రాసులో ఒక ఆఫీస్కి వెళ్ళా. ఆయన నన్ను చూడగానే పుసుక్క నవ్వేశారు. ఈ సినిమాలో దేశంలో దొంగలు పడ్డారు అనే ఒక సినిమా. ఆ సినిమాలో ఒక కుర్రవాణ్ణి క్లైమాక్స్ ముందు చంపేస్తారు. ఏమంటే మిమ్మల్ని చంపేస్తే ఆడియన్స్కి ఎవరికి సింపతి ఉండదు, నవ్వుతారండి. మీరు ఆఫీస్కి రాగానే నేనే నవ్వేశాను. నెక్స్ట్ కామెడీ సినిమా తీస్తే డెఫినెట్గా మీకు ఇస్తానండి అన్నారు. ఆయన కామెడీ సినిమా తీయలే, అంత ఎర్ర జండి అండి ఎలో అంతే. సో అంత గొప్ప దర్శకుడు తనయుడు. ఇక మా రత్నం గారు మరి వారు తీసిన సినిమాలు ఈ భూప్రపంచం మీద మనిషికైనా పక్షికైనా కావాల్సింది ఆక్సిజన్. సో నెక్స్ట్ సూర్య మూవీస్కి ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమా ఆక్సిజన్. రత్నం గారు చూసారా, ఎవరైనా పెళ్ళైన తర్వాత ఇంట్లో తాళ మన తాళం గుర్తిస్తారు. ఆయన మొత్తం సినిమా బాధ్యతను అప్పచెప్పేశారు కోడలికి. ఓ ఐశ్వర్య గారు ఐశ్వర్యంగా స్టేజ్ మీదకి వచ్చేసేయండి. అలాగే ఏఎం రత్నం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలని మనకు అందించినటువంటి నిర్మాత మరొక్కసారి తన ఇన్నింగ్స్ని ప్రారంభించేస్తున్నారు విత్ ఆక్సిజన్. అలాగే చిత్రం దర్శకులు శ్రీ ఏఎం జ్యోతికృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలిగారు, ప్రొడ్యూసర్ వైఫ్ అయ్యి డైరెక్టర్ హస్బెండ్ అయితే ఎలా ఉంటుంది? సెట్లో ఎలా ఉండింది? ప్రొడ్యూసర్ వైఫ్ హస్బెండ్ డైరెక్టర్, సెట్లో వాతావరణం ఎలా ఉండింది? అంటే సెట్లో ఆయన డైరెక్షన్ చేస్తారు, ఇంట్లో యూ డైరెక్షన్ చేస్తుంది. అది అందరి లైఫ్లో అంతే. నువ్వు బయట యాక్టింగ్ చేస్తావు, అవును, ఇంట్లో మీ ఆయన చేత యాక్టింగ్ చేయిస్తావు. అవును, కరెక్ట్. ఇంట్లో కూడా సేమ్ ఇదే. ఇంకొక అరగంట లేట్ అయితే నాకు కాయ కచోడియా. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.